పాఠశాలల్లో, అనేక పాఠశాల రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు వసతి ఉన్నది, సదుపాయం ఉన్నది. కానీ మీరు ఆలస్యం చేసేటువంటి కేజీ టు పీజీ నిర్బంధ ఉచిత విద్య, దాని యొక్క ప్రణాళిక ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటంటే ఇంకా మేము యువలు రక్షిస్తూ ఉన్నామని చెప్తున్నది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమే కానీ చేతులు మాత్రం ఈరోజు వారు గడప దాటడం లేదు. చాలా స్పష్టంగా ఇవాళ టీఆర్సీ గురించి పదే పదే ఇవాళ మేము మాట్లాడుతూ ఉంటే ఇదిగో రేపు మాపు అని మళ్ళీ ఎన్నికలు ప్రకటన చేస్తే కానీ, ఏదో ఒక ఎన్నికలు వస్తే కానీ, లేదా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలు వస్తే కానీ టీఆర్సీ గురించి స్పందించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదంటే కనబడుతుంది. మనం చూస్తున్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ వాలిపోతున్నారు, వందల కోట్ల వాగ్దానం చేస్తున్నారు. వరంగల్ ఈరోజు జిల్లాలో 4 రోజులు మకాం చేశారంటే వరంగల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి తర్వాత ఖమ్మం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖమ్మంలో పోతా అంటున్నారు. హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్లో మీరు చూస్తున్నారు. చరిత్రను వక్రీకరించే రీతిలో నిజాం నవాబుకి ఇవాళ వారు పెద్దపీట వేస్తున్నారు, వారికి ఇవాళ కితాబునిస్తున్నారు. ఓట్ల కక్కుర్తి కోసం ఏ రకంగా దిగజారు రాజకీయానికి ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పాల్పడుతుందో ఇవాళ కనపడతారు. చరిత్రను వక్రీకరించేటువంటి పద్ధతులు ఓట్ల కోసం అని చెప్పి ఇవాళ టీఆర్సీ గురించి మాట్లాడితే నేను ప్రశ్నిస్తూ ఉంటే దానికి ముఖ్యమంత్రి గారు సహనం కోల్పోతున్నారు. అంటే టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ప్రకటించినప్పుడు టీఆర్సీ ప్రస్తావన తీసుకొచ్చే కుట్రలు. నేను అడిగాను అసెంబ్లీలో మీరు ఆరోగ్య కార్డులు ప్రవేశపెట్టారు, హెల్త్ కార్డులు. మీరు హెల్త్ కార్డులు ప్రవేశపెట్టేటప్పుడు ఎటువంటి ఒప్పందాలు ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా చేసుకున్నారంటే సహనం కోల్పోయారు ముఖ్యమంత్రి గారు. అంటే మేము ప్రకటించగానే ఎంబడి అన్ని అయిపోతాయండి, సమయం అవసరం లేదా, మీరు శాసనసభ్యునిగా ఉండి ఈ రకంగా మాట్లాడతారని చెప్పి వారు అన్నారు. ఇవాళ మీకున్నటువంటి పాత జీవ ప్రకారం కనీసం రీఎంబర్స్మెంట్ లేకుండా కొత్తగా ఆరోగ్య కార్డుల పేరు మీద ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇవాళ చికిత్స లేకుండా ఈరోజు గాలిలో తేలిపోతున్నారు. అనేకమైనటువంటి సీరియస్ కేసులు కూడా ఇవాళ మా దగ్గరకు వస్తున్నారు. మాకున్నటువంటి హెల్త్ కార్డు ఇవాళ ఏ యశోద హాస్పిటల్ పోయినా, ఏ అపోలో పోయినా, లేదా నిమ్స్ పోయినా ఇవన్నీ చెల్లవు పొమ్మంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఇంత మరి దిగజారేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే నేను అడుగుతున్నాను ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులకు ఎందుకు ఈ హెల్త్ కార్డు గురించి కనీస అవగాహన లేదని అడుగుతున్నాను. ఇవాళ అనేక మంది వాళ్ళ అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం మాత్రం గొప్పగా చెప్పి మేము ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యులు అందరికీ కూడా హెల్త్ కార్డు ప్రవేశపెట్టాము, నగదు రహిత ఈ యొక్క మరి ఆరోగ్య విధానాన్ని వాళ్ళకు ప్రవేశపెట్టామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా ఇవాళ ఉద్యోగస్తులు మా దగ్గరకు వస్తున్నారు. ఇవాళ వాళ్ళు నిజంగా ఈ ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మాతో ఎటువంటి ఎంఓయు చేయలేదు ఈ ప్రభుత్వం, మేము ఎందుకు ఈ యొక్క ఉద్యోగస్తులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మేము ఎందుకు ఈరోజు చికిత్స చేసే పరిస్థితి వస్తుంది, ఎవరు మాకు భరోసా. ప్రభుత్వాన్ని అడిగితే సమయం పడుతుందండి, ఒప్పందాలు రాత్రి జరిగిపోతాయా, కానీ రాత్రి మాత్రం వలసలు జరిగిపోతాయి, రాత్రి మాత్రం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహం జరగవచ్చు, వాళ్ళకు మంత్రి పదవులు రావచ్చు, కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కనీసమైనటువంటి అంశాల గురించి మాట్లాడితే ఇవాళ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు. ఇవాళ సర్వీస్ రూల్స్ గురించి మాట్లాడితే దాని గురించి సర్వీస్ రూల్స్ దశాబ్దం కాలం పైగా అయిపోయింది, సర్వీస్ గురించి ప్రస్తావన చేస్తే ఇవాళ లేదు. ఈ ప్రభుత్వం దానికి అనుకూలంగా స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ ఏ బిఐడు డిఐడు కాలేజీల్లో లెక్చరర్స్ కొరత ఉన్నది, శిక్షణ పొందినటువంటి టాలెంటెడ్ లెక్చరర్స్ లేరు, ఖాళీలు ఉన్నాయి. ఏ రకంగా శిక్షణ లేకుండా ఈ ఉపాధ్యాయులు ఈ యొక్క ఉపాధి కోసం వాళ్లకు ఈ రకంగా పోటీ నిర్వహిస్తారంటే ప్రభుత్వం జవాబు చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తిరోగమైన చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుంది. దానికి వాళ్ళ ఈ తెలంగాణ సమాజంలో ప్రధానమైన వర్గాలు వాళ్ళ రైతులు కానీ, రైతు కూలీలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానివ్వండి, లేదా నిరుద్యోగులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ 7 మాసాల్లోనే అనేది కాలంలోనే ప్రభుత్వం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహ జ్వాలలు ఈరోజు రగులుతున్నాయంటే ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ విద్యార్థులు, పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఏ ఫీ రీఎంబర్స్మెంట్ ఆధారంగా చేసుకొని ఉన్నత విద్యకు ఈరోజు వాళ్ళు నోచుకుంటున్నారో ప్రభుత్వం మాత్రం వాయిదాల పేరు మీద మేము ఈ ఫీ రీఎంబర్స్మెంట్ మీకు కల్పిస్తామని చెప్పి ఆ రకంగా 500 కోట్లు విడుదల చేశాము, 1500 కోట్లు బకాయిలు ఉన్నాయంటే ఈరోజు విడుదల వారీగా జారీ చేస్తామంటున్నారు. స్కాలర్షిప్ ఊసెత్తడం లేదు. కాబట్టి ఈరోజు విద్యార్థులు ఒక నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, రైతులు, రైతు కూలీలు అందరూ కూడా ఈరోజు మన కృష్ణయ్య గారు శాసనసభ్యులు వారు ఇచ్చేశారు ఇప్పుడు. కాబట్టి
నేను చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ తెలంగాణ సాధనలో కీలకమైన పాత్ర పోషించినటువంటి రాజకీయ పార్టీగా తప్పకుండా తెలంగాణ వస్తే ఈ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి విశ్వసించి తెలంగాణ కోరుకున్నాము. ఆ దిశలో మీ అడుగులు మీ పయనం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా చెప్పాం, ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయండి, మీకు సహకరిస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పాం. ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే కృషిలో మేము ఎటువంటి దేశజాలకు పోకుండా మీకు సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పాం. కానీ హామీలు కనుక మీరు విస్మరిస్తే, హామీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే మీకు మేము భారతీయ జనతా పార్టీ శాసనసభలోను శాసనసభ బయట కూడా నీడలా వెంటాడతాం, నీకు దిస్తాం, నిలదీస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తగు సమయాన్ని ఇచ్చాము, 7 మాసాలు గడిచిపోయింది. రాజకీయ పరిధికి సందర్భం అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సైతం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, అదే రకంగా నిరుద్యోగ యువత అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తే 107,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ 107,000 ఉద్యోగాలు ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ఈరోజు జారీ చేయమంటే మీన మేషాలు లెక్కబడుతుంది. గ్రామీణ ప్రాంతాలు వచ్చేటువంటి పేద విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని ఆ పిల్లలను ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చి నా నియోజకవర్గంలోనే అశోక్ నగర్లోనే ఈరోజు అనేకమైనటువంటి ఈరోజు కోచింగ్లు ఇప్పించి హాస్టల్లో ఉండి 1,000 రూపాయలు ఈరోజు ఖర్చు పెడతా ఉంటే సిలబస్లో మార్పులు తెస్తామంటున్నారు. సిలబస్లో మార్పులు తెచ్చి మళ్ళీ విద్యార్థుల మీద ఆర్థిక భారమే కాదు తప్పుదోపచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ చరిత్రను ఎవరు కూడా కాదంటారు. తెలంగాణ చరిత్రను తెలంగాణ సిలబస్ను ప్రవేశపెట్టే అభ్యంతరలేదు, కానీ సమూలంగా మార్చివేస్తామని ప్రకటనలు, కాబట్టి కొత్తలు లేని ప్రకటనలు. ఈరోజు మేధావులుగా చెప్పుకోబడేటువంటి అనేక మందిని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏర్పాటు చేస్తే 107,000 ఉద్యోగాలు ఈరోజు కనీసం నోటిఫై చేయకుండా ప్రకటన ఇవ్వకుండా కాలయాపం చేయడం వల్ల ఈరోజు విలువైన సంవత్సరాన్ని కోల్పోతున్నారు. ఈ పాటికి వయసు మీరిపోతున్నది. ఉద్యమంలోనే వాళ్ళు అనేక మంది ఉద్యమం చేసి 2002 సంవత్సరం నుంచి వయసు పోయింది. 2008 తప్పితే మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన రాలేదు. కాబట్టి ఇంకా ఏమాత్రం జాప్యం చేయకుండా నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. నోటిఫై చేసి ఉద్యోగాలు భర్తీ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు ఏవైనా కానీ తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే రేపు ఫిబ్రవరి మార్చిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ అంశాలు లేవనెత్తి ప్రభుత్వం నిలదీస్తామని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి ఆ రకంగా ఈ యొక్క ధర్నా సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తూ, ఈ ధర్నాలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైన మద్దతును సాంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ మీకు అండగా ఉంటామని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.